హోషేయ గ్రంథము మొదటి అధ్యాయం మనం గతవారం చూస్తాం, ఇది నన్ను రెండవ అధ్యాయం చూద్దాం. వచ్చేసి హోషేయ గ్రంథం రెండవ అధ్యాయం. గతవారం మనం వాక్యం ఇచ్చినప్పుడు మొదటి అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా ఇస్రాయేల్ ప్రజల పాపాన్ని బట్టి దేవుడు ఆ పాపాన్ని ఇస్రాయేల్ ప్రజలకు చూపెట్టడానికి హోషేయకు వెళ్ళి ఒక వ్యభిచారం చేయు స్త్రీని వివాహం చేసుకోవాలని దేవుడు చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఆయనకు పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టమని చెప్పాడు. ఆ పేర్ల ద్వారా దేవుడు ఆయన ఏం చేయబోతున్నాడు ఇస్రాయేల్ ప్రజలకు దాన్ని ఆయన బోధించినట్లుగా లేదా తన హోషేయ ద్వారా దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. హోషేయ దేవుడు ఫీల్ అయ్యే మాట ఆయన ఇస్రాయేల్ ప్రజల విషయం ఏదైతే ఆయన ఫీల్ అవుతున్నాడో అదే హోషేయ తన భార్య విషయంలో ఫీల్ అవుతుంటే ఆయన ఎలా దాన్ని అనుభవిస్తాడో బాధని అది అర్థమవుతున్నప్పుడు ఆయన ప్రవచిస్తూ చెప్పిన మాటలు మనకు రెండవ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. హోషేయ గ్రంథము రెండవ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను మిగ్గరగా దయచేస్తున్నాను. మీరు నా జనులని మీ సహోదరులతోను జాలినొందిన వారిని మీ స్వదేశులతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి వచ్చిన వాటి వలె దానిని దిగంబురాలుగా చేసి పాడు పెట్టి ఎండిపోయిన భూమి వలె ఉంచి దప్పిచేత లయపరచబడినట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థానములను పురుషులకు చేర్చుకునకయు ఉన్నట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిచ్చింది కాను. దాని పిల్లలు జారసంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేశ్యత్వం చేసి ఉన్నది వారిని కన్నది, అవమానకరమైన వ్యాపారము చేయున్నది గనుక వారి అందు నేను జారిపరను. అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనపనారయు తైలమును మద్యమును ఇచ్చి నా వింటకాండను నేను వింటాడును అనుకుంటుంది. అనుకునిచ్చున్నది ఇస్రాయేల్ ప్రజల పాపాన్ని దేవుడు ఎత్తి చూపెట్టి మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో మీరు రెండవ అధ్యాయము మొదటి అధ్యాయము చివరి వచనాల్లో మీరు ఏం గమనించినారంటే దేవుడు మొదటి 9 వచనాల్లో ఇస్రాయేల్ ప్రజల పాపాన్ని ఎత్తి చూపెట్టినాడు. హోషేయ గ్రంథం మొదటి అధ్యాయంలో మళ్ళీ క్రిందికి వచ్చేసరికి మీరు 10-11 వచనాల్లో దేవుడు ఇస్రాయేల్ ప్రజల మీద జాలి పడుతున్నాడు అనే విషయాన్ని చూసాం కదా. ఆ జాలి పడేది ఎప్పుడు జరుగుతుంది అంటే 1000 సంవత్సరాల పాలనలో జరుగుతుంది అనేది మనం గమనించిన 1000 సంవత్సరాల పాలనలో ఇస్రాయేల్ ప్రజల మీద దేవుడు జాలి పడతాడనే విషయం. 1000 సంవత్సరాల పాలనలో వారి మీద దేవుడు జాలి పడే కాలం. ఇప్పుడు ఇలా మొదటి వచనంలో రెండవ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. మీరు మొదటి అధ్యాయంలో దేవుడు వారికి పెట్టిన పేర్ల ద్వారా ఆయన ఏమని చెప్పాడంటే, ఇదిగో నేను మిమ్మల్ని మొట్టమొదటి పేరు ఇజ్రాయేల్ అనగా నాటబడినవాడు లేదా చెదరగొట్టబడినవాడు అని చెప్తున్నాడు. సో దేవుడు చెదరగొట్టబడ్డాడు. దాని తర్వాత వారి మీద లోరుహామ అనగా వారి మీద జాలి పడను అన్నాడు. తర్వాత లోమి అనగా నా జనము కాదు అన్నాడు. ఇప్పుడు ఆ పేర్లకు వ్యతిరేకమైన పేర్లు ఇక్కడ వారికి పెడుతున్నాడు. అక్కడ రెండవ అధ్యాయం మొదటి వచనంలో మీరు చూస్తే, మీరు నా జనులని మీ సహోదరులతోను జాలి నొందిన వారని మీ స్వదేశీలతోను మీరు చెప్పండి. సో మిలీనియంలో 1000 సంవత్సరాల పాలనలో దేవుడు వారికి పెట్టిన పేర్లు అవి ఏం కాబోతున్నాయంటే చేంజ్ కాబోతున్నాయి. వారు ఇక్కడ దేవుని ప్రజలు కాదని పిలువబడుతున్నారు, దేవుని జాలి నొందని వారుగా ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు. కానీ దేవుడు వారిని తిరిగి ఆయన దగ్గరికి తీసుకున్న తర్వాత లేదా వారు మారుమనసు పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు వారు ఇక్కడ నా జనులు అలాగే జాలి నొందిన వారుగా మారుతారు. సో రెండవ అధ్యాయం మొదటి వచనము మొదటి అధ్యాయం చివరి భాగం యొక్క కంటిన్యూయేషన్ అన్నమాట.
సో మొదటి అధ్యాయము చివరి వచనాల్లో వారి మీద జాలి పడతానని చెప్పినాడు. వారి మీద ఒకటే రాజుగా ఉంటాడు, వారి ఇక రెండు జనాంగాలుగా కాక ఒక జనాంగంగా ఉంటారు అని చెప్పినాడు. సో ఆ 1000 సంవత్సరాల పాలనలో దేవుడు వారిని ఎలుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన జనులుగా పిలువబడతారు. ఇక్కడనేమో ఆయన జనులు కాదు అని అన్నాడు, కానీ ఎప్పుడైతే వారికి శిక్ష గతిస్తుందో అప్పుడు వారు ఆయన జనులు జాలి నందున వారుగా వారు పిలువబడతారు. ఆ అక్కడ హీబ్రూ పదాలు ఆ పేర్లకు ఇప్పుడు మనం లో అమ్మీ అనే పేర్లు చూస్తున్నాం కదా, అంటే నా జనులు కాదు అని అమ్మీ అని పిలువబడతారు ఆయన జనులుగా. తర్వాత లో రుహామా అని జాలి నొందని వారు అని పిలువబడ్డారు. ఆ రుహామా అని జాలి నొందిన వారుగా పిలువబడతారు. సో వారికి క్రొత్త పేర్లు, వారు 1000 సంవత్సరాల కాలంలో పెట్టబడబోయే క్రొత్త పేర్లను మనం మొదటి వచనంలో చూస్తున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో వారికి ఏదైతే మంచి జరగబోతుందో చెప్పి మళ్ళీ 2వ వచనం నుండి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. వారి మీదకి వచ్చే ఉగ్రతను చూపెడుతున్నాడు. మీరు ప్రవక్తల గ్రంథాల్లో చదివేటప్పుడు మాటి మాటికి ఇది ఇలా జరగడం మీరు గమనిస్తారు. దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని ప్రేమిస్తున్నాను, జాలి పడతానని చెప్తాడు, మళ్ళీ వారి మీద ఉగ్రత చెప్తాడు, ఉగ్రత చెప్తాడు, మళ్ళీ అటు వెళ్తాడు. సో జంప్ అవుతా ఉంటాడు, రైట్. మనం ఏం చేయాలంటే రైట్ గా డివైడ్ చేయాలి దాన్ని. సో ఆయన జాలి పడేది ఎక్కడ కాదు. సో ఆ జాలి పడే వచనాలన్నీ 1000 సంవత్సరాల పాలనకు సంబంధించినవి. జాలి పడకుండా వారి మీద ఉగ్రత చూపెట్టేదంతా చర్చ్ ఏజ్ లో, అలాగే ట్రిబ్యులేషన్ టైంలో వారి మీద జరిగే శ్రమల కాలంలో జరిగే ఉగ్రత, దేవుని కోపం గురించి మాట్లాడుతున్న వచనాలు. సో మనం రైట్ గా డివైడ్ చేయాలి. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో 1000 సంవత్సరాల పాలనలు వారు అలా పిలువబడతారు అంటున్నాడు. కానీ 2వ వచనంలో మీరు చదివితే వారి మీద దేవుని కోపం మనకు కనబడుతుంది. ఆ 2వ వచనం నుండి చూస్తే, నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దాన్ని దిగంబరురాలనిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలను ఉంచి దప్పి చేత లయపరుచుకున్నట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థలములకు పురుషులను చేర్చుకొనకయున్నట్లు మీరు ఆమెతో వాదించుడు. అంటే దేవుడు ఉగ్రత తన మీద తీసుకొని రాబోతున్నాడు, ఆ ఉగ్రత రాకుండా ఉండేటట్లుగా మారు మనసు పొందండి అని ఆమెకు చెప్పండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ హోషియాకి మనం దాన్ని అప్లై చేస్తే, హోషియా తన పిల్లల ద్వారా తన భార్యతో మాట్లాడుతున్నాడు, తన భార్యతో. సో దేవుడేమో హోషియా ద్వారా, ప్రవక్తల ద్వారా ఇస్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు, మీరు వాదించండి, మీ ప్రజలకు చెప్పండి, నేను మీ మీదికి తీసుకొని రాబోయే ఉగ్రత ఆమె మీదికి, అనగా ఇస్రాయేల్ మీదకి రాకున్నట్లు ఆమెతో వాదించండి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాదు. సో డైవోర్స్ అంటే ఏంటి? ఆయన వారిని చెరలోకి పంపించిన సందర్భం అది. సో శ్రమ, ఉగ్రత, దేవుని కోపాన్ని చూపెడుతుంది. నేను దానికి భార్య, అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటి కాను. 4వ వచనం, దాని పిల్లలు జార సంతతి ఏమన్నారు, వారి తల్లి వేషాతనం చేసినది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారం చేయనది కనుక వారి ఎందు నేను జాలి నొందిన వారు జాలి పడను. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళాడు, వారి మీద ఉన్న ఉగ్రత చూపెడుతున్నాడు. ఇక్కడ దేవుని యొక్క కోపానికి సంబంధించిన విషయాలు, లేదా దేవుని ఉగ్రతకు సంబంధించిన ఆ విషయాలు లిటరల్ గా అక్షరార్థంగా ఇస్రాయేల్ ప్రజల విషయంలో నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. అకడ ఇస్రాయేల్ ప్రజలు ఏమని పెంచుతున్నాడు, 4వ వచనం చూడండి, దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు. లిటరల్ గా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఇస్రాయేళ్లతోనే వివాహం చేసుకోమని చెప్పినారు, అన్ని జాతి వారిని వివాహము చేసుకోవడం. సో అలా చేసుకోవడం ద్వారా దేవునికి వ్యతిరేకమైన సంతానాన్ని వారు తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. జార సంతతి, దేవుడు పెట్టిన ఏమంటాం నియమాలకు వ్యతిరేకంగా, దేవుడు పెట్టిన బౌండరీస్ కి వ్యతిరేకంగా కంచెలను చెరుపుకుంటూ వారు వెళ్ళి దేవునికి విరుద్ధమైన వివాహాన్ని చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 4వ వచనంలో మనకు అదే కనబడు, దాని పిల్లలు జార సంతతి ఉన్నారు, వారి తల్లి వేషాతనం చేసినది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారం చేయనది కనుక వారి అని నేను జాగ్రత్త. సో ఇస్రాయేల్ ప్రజల విషయంలో వాళ్ళు అలా అయిపోయినారు, పాపం చేసినారు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించినారు, దేవుడు విగ్రహారాధన చేయడం విగ్రహారాధన చేశారు, విగ్రహారాధన చేసే జాతుల ఊళ్ళో ఉన్న కుమారుల కుమార్తెలను వాళ్ళ కుమారుల కుమార్తెలకు వివాహం చేసుకున్నారు. తద్వారా ఒక మిక్స్ ఏర్పడింది, అక్కడ కలిసిపోయారు, దేవుని విడిచిపెట్టారు. సో
వారు జాల సంతతిగా దేవుని చేత పిలువబడుతున్నారు. ఐదో వచనం, ఇస్రాయేల్ ఈ విధంగా అనుకుంటుంది, అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనపనారనియు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండను నేను వెంటాడదని అనుకొనిచ్చున్నది. సో అవి ఏమనుకుంటుందంటే, ఇస్రాయేల్ తనకు ఫైనాన్షియల్ గా ఆర్థిక పరంగా ఇతరాత్రమైన సహాయాలు చేసిన వారితోనే నేను ఉంటాను అనుకుంటుంది. సో వేష్యతో పోలుస్తున్నాడు కాబట్టి ఆ లాంగ్వేజ్ మనకు అట్లా కనబడుతుంది. ఒక వేష్యను వేష్య గృహాల్లో ఏ విధంగానైతే ఆమెను ఆమెను ఎవరైతే ఆ వేష్య తనం చేయిస్తున్నారో వారు ఆమెకు అన్ని ప్రొవైడ్ చేసినట్లుగా ఇస్రాయేల్ ప్రజలు ఇతర దేవతలను అనుసరించి పాపం చేసేటట్లుగా ఎవరైతే ఆమెకు ఆర్థిక పరమైన శారీరక పరమైన భౌతికమైన విషయాలు ఇచ్చి దేవుడి నుండి దూరం చేశారో వారితో ఉంటానని ఆమె అనుకుంటుంది. అది ఫిజికల్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు పాత నిబంధన గ్రంథంలో చదువుతుంటే రాజుల కాలంలో ఇస్రాయేల్ ప్రజలు వేరే జాతి వారితో వేరే రాజులతో స్నేహం చేసినట్లుగా మీరు చూస్తారు. ఇతర రాజులతో ఇస్రాయేల్ రాజులు వేరే, యూదా రాజులు వేరే. ఎందుకు చేశారు అదంతా? ఎందుకు చేసినారంటే వ్యాపారం చేసి దాని ద్వారా లాభం సంపాదించినాను కదా. ఈ లాభము వ్యాపారము ధనము భౌతికమైన విషయాలను చూసి అన్య జాతి వారితో వారు స్నేహం చేయడం ప్రారంభించారు. సో ఆ అన్య జాతి వారితో స్నేహం చేస్తూ మెల్లమెల్లగా ఏం చేశారు, వారి పిల్లల్ని వివాహం చేసుకోవడం, తద్వారా మళ్ళీ అన్య దేవత ఆరాధన వారు చేయడం ప్రారంభించారు. సో ఈ భౌతికమైన వీటి కొరకు దేవుణ్ణి విడిచిపెట్టినారు. అదే అక్కడ చెప్తున్నాడు. ఒక వేశ్యాతనం చేసే స్త్రీ, వ్యభిచార స్త్రీ ఏ విధంగానైతే తన విటకాండం తనకు భౌతికమైన తనకు కావలసిన వస్త్రాలు కావచ్చు, తనకు కావలసిన ధనం కావచ్చు, మద్యం కావచ్చు ఇస్తే ఇచ్చినప్పుడు ఆమె ఎలాగైతే వారిని వెంబడిస్తుందో అలాగే ఇస్రాయేల్ ప్రజలు ఇలాంటి భౌతికమైన విషయాల కొరకు దేవుని విడిచి అన్యజాతి వారిని వెంబడించినారు అని వారి మీద దేవుడు నేరం మోపుతున్నాడు. ఇప్పుడు ఇది చాలా సార్లు స్పిరిచువల్ గా క్రైస్తవులకు మనం అప్లై చేయాల్సిన వచనంగా ఉంటుంది. ఈ దినాన భౌతికమైన వాటి మీదనే దేవుని విషయాలను ఆధారం చేసుకుంటుంది కదా క్రైస్తవ సంఘం. చాలా సార్లు క్రైస్తవ సంఘం యొక్క అంత్య దినాల్లో ఉండేదాని ఏ విధంగా దాని స్థితి ఉంటుంది అనేది దేవుడు మనకు ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయించినాడు. 3వ అధ్యాయం లౌదికీయ సంఘం యొక్క స్థితి మనం చూస్తున్నాం. అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం మనం లౌదికీయ సంఘంతో రాసిన సంఘానికి రాసిన లేఖను చూస్తున్నాం. దాంట్లో ఈ విధంగా అంటే 17వ వచనంలో నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గృడ్డివాడవును, దిగంబరుడవైనావు నన్ను ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని నాకేమీ కొదవలేదన్నా. సో ఆమె ధనవృద్ధి గురించి మనం చూస్తున్నాం. సో ఈ సంఘం ఎత్తబడే సమయానికంటే ముందు ఈ చర్చ్ టైం ఏదైతే ఉందో ఈ లౌకిక కాలంలో ఉన్న సంఘము భౌతికమైన విషయాల్ని, ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగానైతే భౌతికమైన విషయాల వైపు చూశారో అలాగే ఇప్పుడు సంఘం కూడా, సంఘంలో ఉన్న చాలా మంది భౌతికమైన విషయాలను చూసి వాక్యాన్ని విడిచిపెడుతున్నారు, నిజమైన దేవుని విడిచిపెడుతున్నారు. వారు వాస్తవానికి దేవుని నిజంగా యేసు ప్రభువును ఆరాధించట్లేదండి, వారు ధనాన్ని ఆరాధిస్తున్నారు. వారి దేవుడు యేసు ప్రభు గారు, వారి దేవుడు ధనం. పౌలు ఏమన్నారు తెలుసా, వారి కడుపే వారి దేవుడు అన్నాడు. వారి కడుపు కొరకు దేవుని వెంబడిస్తున్న వారుగా ఉన్నారు, భౌతికమైన అవసరతల కొరకు. ఈ దినాల్లో అదొక ఫ్యాషన్ అయిపోయింది, భౌతికమైన అవసరతలకు దేవుణ్ణి వాడుకోవడం, కొన్ని వాక్యాలని వక్రీకరించేసి కొన్ని వచనాలని అలాంటి బోధ జరుగుతుంది. దేవుడు ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజల మీద నేరం మోపినట్లుగానే ఇప్పుడు సంఘం మీద నేరం మోపాలి. అది నన్ను మనం చూసిన సంఘము యేసు ప్రభుకి ఏమైనది, ఆయన వచ్చేంత వరకు ఏం చేయాలి, సంఘము తన పవిత్రతను కాపాడుకోవాలి. కానీ ఏం చేస్తుందంటే తాను
యేసు వైపు చూస్తూ ఆయన కొరకు వేచించాల్సిన సంఘం భౌతికమైన అవసరాల కొరకు ఈ లోకంలో తనకు దేవతను చేసుకుంటుంది. విద్య అనే దేవత, లోక జ్ఞానం అనే దేవత, ధనం అనే దేవత, లేకపోతే పేరు అనే దేవత, మంచి పేరు అనే దేవత, చాలా విషయాలు ఈ దినాలు అవన్నీ దేవుళ్ళుగా, దేవతలుగా, విగ్రహాలుగా మారిపోతుండగా వాటిని పూజిస్తుంది. కానీ యేసు ప్రభు కొరకు వేచి చూస్తున్నట్లుగా చాలా సార్లు ఈ సాయంకాలం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనము ఎలా ఉన్నా, మన భౌతికమైన అవసరతల కొరకు ఒకవేళ దేవుణ్ణి వాడుకోవడానికి ఇష్టపడితే ఆ భౌతికమైన అవసరతలు తీర్చేవారే దేవుడు అని ఒకవేళ మనం అనుకుంటే, భౌతికమైన అవసరతలు ఇస్రాయల్కి ఎవరి ఇస్రాయల్ ఏమనుకుంది, భౌతికమైన అవసరతలు ఇచ్చేవారే సమస్తం అనుకుంది. కానీ దేవుడు దాన్ని బట్టి ఆనందించుకుని వారిని శిక్షించినాడు. మంచి 6:13 దయచేసి ముళ్ళ కంచే దాని మార్గమునకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది తన విటకాండను వెంటాడి వాటిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెతికినను వారు దానికి కనబడకయుంది. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యుద్ధకు వెళ్ళుదును అనుకును. దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి వాటి కాలములలో నీయక దీని యుద్ధ నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారయు దానికి దొరకకుండా నేను రుచికొందును. దాని విటకాలు చూచుచుండగా నేను దాని పోకితనమును బయలుపరుతును, నా చేతిలో నుండి దాన్ని విడిపించేవాడు ఒకడునూ లేకపోను. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యములను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పితును. అవి నా విటకాండు నాకు ఇచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి అంజురపు చెట్లను గూర్చి చెట్టునది కదా, నేను వాటిని లయపరుతును. అడవి జంతువులను వాటి భక్షించినట్లు వాటిని అడవివలచేయు. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతకు ధూపము వేసి ఇండుటకు ఇంట్లను బట్టి దాని విటకాండు వెంటాడి ఇండును బట్టి నేను దాన్ని శిక్షించును. ఇదే యెహోవా. ఆరో వచ్చిన నుండి ఆయన ఏం చూస్తున్నాడంటే, ఇస్రాయేల్ ప్రజలు తమకు భౌతికమైన అవసరతను తీర్చిన వాటి వైపు చూస్తూ అన్యజాతులతో కలిసి అన్య దేవతారాధన చేస్తూ వారి వైపు వెళ్తుండగా ప్రభు ఏమంటున్నాడంటే, నేను దాని విటకాండ దగ్గరికి అది వెళ్లకుండా నేను దానికి కంచె వేస్తాను, దాన్ని కన్ఫ్యూజ్ చేస్తాను, దాని మార్గం దానికి అర్థం కాకుండా చేస్తాను అని చెప్తూ వారి మీదకి రాబోయే శిక్షను ఆయన ఈ విధంగా వర్ణిస్తున్నాడు. దయచేసి 4:10 ముళ్ళ కంచె దాని మార్గములకు అడ్డు వేయును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడకట్టు. సో ఏం చేస్తున్నాడంటే దానికి మరుగు చేస్తున్నాడు. ఇస్రాయేల్ ప్రజలకు అంధత్వం కలుగజేస్తున్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, చూడలేకుండా వారిని చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వారు అలా గుడ్డివారుగా అయోమయ స్థితిలో పడిపోవడం ద్వారా వారు వెళ్ళి దేవుని ఉగ్రతలో పడిపోవాలన్నది దేవుని ఉద్దేశం. 7:7 అది తన విటకాండను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవడం, ఎంత వెతికినను వారు దానికి కనబడకలేదు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండేను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొక్కకు వెళ్ళుతుంది అనుకో. సో ఎప్పుడైతే ఉగ్రత దాని మీదకి వస్తుందో, కోపం వస్తుందో, అప్పుడు దానికి అర్థమవుతుంది తిరిగి మొదటి భర్తగా ఉన్న దేవుని దగ్గరికి తిరిగి వస్తుంది అని దేవుడు ఆమెను శిక్షించబోతున్న ఆ విషయాన్ని అక్కడ ఆయన అలంకారరూపకంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. అయితే లిటరల్ గా కూడా మనం దాన్ని చూస్తున్నాం. ఎట్లా చేస్తాడు దేవుడు ఆ శిక్షణ దయచేసి చూడండి. 8:9 దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారం ఇచ్చిన వాడిని నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు. సో వాస్తవానికి ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ ఇచ్చింది ఎవరు అనుకుంది ఇస్రాయేలు? బయలుదేవత, లేకపోతే ఇతరాత్మక అన్య దేవత. అది ఆత్మీయంగా చాలా స్పష్టంగా మనం కూడా దాన్ని చూడవచ్చు. దేవుడే మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు, కానీ
మనం ఇతరమైన వాటి మీద ఆధారపడతాం. కొన్నిసార్లు మనం ఏమంటామంటే నా శక్తే నా బలమే ఆశీర్వాదం ఇచ్చిన కొన్ని మనల్ని మనకే దేవుళ్ళుగా చేసుకునే వాళ్ళు ఇదిలా చాలా మంది అలా ఉన్నారండి. వారికి దేవుడు దేవుడు కాదు, వారికి ఎవరు తెలుసా దేవుడు, వారే వారికి, వారి జ్ఞానమే వారి దేవుడు, వారి విద్యే వారి దేవుడు, వారి ధనమే వారి దేవుడు. ఇదిగో నా ధనం వల్లనే నేను ఇలా ఉండగలిగినా, నా జ్ఞానం వల్లనే నేను ఇలా ఉండగలిగినానని తమని తాము దేవుళ్ళుగా చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. అది దేవుడు అంటున్నాడు, నేను అది ఇచ్చినానని దానికి తెలియక వెళ్ళి దాన్ని బయలుదేవుడికి ఇచ్చింది. సో దేవుడు ఇచ్చిన వారి ద్వారా దేవుడిని గణపరచాల్సిన ఇశ్రాయేలు దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకుని వెళ్ళి అన్య దేవతలకు వాటికి సమర్పించింది. సామెతల గ్రంథం దేవుడు మనకిచ్చిన దానితో మనకు దేవుణ్ణి గణపరచవలసిన వారిలో ఉన్నారు. మనల్ని మనం గణపరచుకోవద్దు, ఇతరమైన వాటిని మనం గణపరచవద్దు. 3:9 నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో బాగునిచ్చి యెహోవాను గణపరచు. దేవుణ్ణి గణపరచాలి. సో మనం దేవునికి ఇచ్చి మనం దేవుణ్ణి గణపరచవలసిన వారిలో ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు బయలుకిచ్చి వారిని గణపరచిన వారిలో ఉన్నారు. సో ఇచ్చిన దేవుడు అయితే మనం దేవునికి ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం. అయితే వారు బయలుకి ఇచ్చినారు, దయ్యములకు ఇచ్చినారు. పౌలు ఏమన్నాడు 10వ అధ్యాయం మొదటి కొరింథీయులో, వారు అర్పించే బలులు విగ్రహముల కాదు దయ్యములకే అర్పించుచున్నారు. సో బయలు అనే ఆ దయ్యానికి, సాతానుకు అర్పించినారు, దేవునికి అర్పించలేదు. దేవుడు ఇచ్చిన వాటితో దేవునికి ఇచ్చి దేవుని గణపరచాల్సిన ఆ దేవుని ప్రజలు తమ స్వలాభం కొరకు తమ స్వంత ఇష్టానుసారంగా చేసుకున్నారు. ఈ దినాల్లో కూడా ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. దేవుడు ఇచ్చిన దాంతో దేవుని గణపరచాల్సిన ప్రజలు తమకు తాము దాన్ని పెట్టుకుంటారు. సో దేవుడు నీకు ఇచ్చిన దాంతో నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవాలనుకుంటే నువ్వేం చేస్తున్నావు, నిన్ను నువ్వే దేవుడిగా చూస్తున్నావు. ఆ దేవుని నువ్వు నీకు నువ్వు సమర్పించుకున్నావు తప్ప దేవునికి ఇవ్వట్లేదు. 9వ వచనం కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి వాటి కాలంలో ఇయ్యక దీని యొద్ద నుండి. సో దేవుడు దానికి ఇచ్చేదాన్ని ఆపేస్తాడు. సో ఏ మెటీరియల్ వెల్త్ను చూసుకొని, ఏ భౌతికమైన అవసరతను చూసుకొని అన్యజాతుల దగ్గరికి వెళ్ళిందో దాన్ని దేవుడు ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడు, తీసుకొస్తాడు. సో ఆపేస్తాడు. దేన్నైతే ప్రేమించిందో దాన్ని తీసేస్తానంటున్నాడు. ఇంకేం చేస్తాడు, కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి వాటి కాలుని యొక్క దినియోగం నుండి తీసివేసేదను, దాని మాన సంరక్షణార్థమై నా గొర్రె బొచ్చును జనుపరాయం దానికి దొరకకుండా నేను ఉంచుకుంది. సో నేకెడ్ గా వివస్త్రురాలిగా నిలవబెడతాను అంటే, వివస్త్రురాలుగా ఆమెను నగ్నంగా చేసేస్తాను, ఆమె యొక్క హేయమైన దాన్ని నేను బయలుపరుస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ వచనం దాని వితకాను చూచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును, నా చేతి నుండి దాన్ని విడిపించు వాడు ఒకడును. సో అది దేవుడి శిక్ష. దేవుడు ఏం చేస్తున్నాడు, ఏదైతే ఇచ్చినాడో దాన్ని ఆపేస్తున్నాడు. క్రైస్తవ విషయంలో కూడా దేవుడు అలాగే చూస్తాడు. నీకు దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి కాక దాన్ని ప్రేమిస్తే ఎక్కువగా దేవుడు దాన్ని. కొంతమందికి వ్యక్తులు దేవుడిగా మారుతారు, దేవుడు ఆ ప్రోసెస్ ని వాళ్ళ లైఫ్ లో నుంచి తీసేస్తాడు. కొన్ని వస్తువులు దేవుడిగా మారుతాయి, దేవుడు తీసేస్తాడు. దేన్నైతే నువ్వు దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తావో, మెటీరియల్ థింగ్స్ ఏదైనా భౌతికమైన ఈ భూ సంబంధమైన విషయాలు దేన్ని ఎక్కువగా మనం దేవుని కంటే ప్రేమించిన దేవుడు దాన్ని మనలో మన దగ్గర నుండి తీసేస్తాడు. అది ఆయన శిక్ష, ఆయన యొక్క శిక్ష. ఇస్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు అలాగే శిక్ష విధించినాడు. అది ఆ దిగంబరాలుగా అనగా ఏమీ లేని దానిగా, ఒక బీద పేదరికంలోనికి, ఒక భయంకరమైన స్థితిలోనికి ఇస్రాయేల్ ప్రజలు త్రోసివేయబడతారు. అది జరిగింది. వారు చెరలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాస్తవం ఎవరు తీసుకున్నారు, ఆశీర్వాదం తీసుకున్నారు, దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. వీళ్ళు కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా, సో లిటరల్గా దేవుడు వారిని చేసినట్లే మనం చూస్తున్నాం. ఇంకేం చేస్తారు, 11వ వచనం దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి నియామకాలములను మాన్పిత. సో దేవుడు ఏదైతే పండుగలను వారికి విధించినాడో వాటన్నింటినీ కూడా, ఎందుకంటే వారు దాని పేరు చెప్పుకొని ఆ పండుగల పేరు చెప్పుకొని ఎవరిని ఆరాధిస్తున్నారు తెలుసా, బయలును ఆరాధిస్తున్నారు.
సో పండుగ పేరేమో దేవుని పేరు, కానీ చేసేదేమో వాళ్ళ పని. పేరుకేమో క్రిస్మస్, కానీ ఎంజాయ్ చేసేది ఎవరు? పేరుకేమో ఈస్టర్, పేరుకేమో గుడ్ ఫ్రైడే. దేవుని పేరు చెప్పుకొని పండుగల పేరు చెప్పుకొని ఎంజాయ్ చేసేవి మనుషులుగా ఉన్నారు. చాలా సార్లు చెడ్డ పనులన్నీ, దుర్మార్గమైన పనులన్నీ ఈ పండుగలలోనే జరుగుతాయి. ఎక్కువగా దోపిడీ, ఎక్కువగా ధనాన్ని ప్రేమించడం, ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకోవడం ఎప్పుడు జరుగుతుంది? పండుగల పేరు మీద జరుగుతుంది. చూడండి, కొన్ని పండుగల పేరు చెప్పి భక్తి అనే ముసుగులో పాపం చేస్తున్న ఒక సందర్భం చూపెడతాను. అంటే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. అందరికి సందర్భం తెలుసు అని నేను అనుకుంటున్నాను. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ మీకు ఒక రాజు కనబడతాడు. అతని పేరు చెప్తారా? ఆహాబు భార్య యెజబెల్. సో ఆహాబు చాలా చెడువాడు, యెజబెల్ అతని కంటే చెడ్డది. ఆహాబు అక్కడ ఒక వ్యక్తి యొక్క పొలాన్ని కావాలని కోరుకున్నాడు. నాబాతు అనే ఒక వ్యక్తి యొక్క పొలాన్ని, నాబోతు అనే ఒక వ్యక్తి యొక్క పొలాన్ని, ఆ నాబోతు పొలాన్ని అతను కావాలని కోరుకున్నప్పుడు అమ్మమంటే ఆయన అమ్మడు అంటాడు. నువ్వు ఏడుస్తున్నాడు, భార్య వచ్చి నువ్వు ఏడవకు, నేను చెప్తా వాళ్ళ సంగతి అని చెప్పి ఆమె ఏం చేస్తుంది చూపాడు. ఆమె కుట్ర చూడండి, యెజబెల్ 9వ వచనం. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి, నీవు దేవుని రాజును దూషించుతామని అతని మీద సాక్ష్యం పలుకు పనికి మారిన మనుషులను సిద్ధపరచు, తీర్పు అయిన మీద అతని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావుకొచ్చు. అతని పట్టణ పెద్దలు పట్టణంలో నివసించు సామర్థ్యం యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించి, ఎట్లనగా వారు ఉపవాస దినము సాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి చంపించేశారు. ఏం దినం అది? పైకేంటి? భక్తి పైకి, పండుగ పైకి, భక్తి పైకి, ప్రార్థన లోపల. సో పైకేమో భక్తి పేరు మీద, పైకేమో పండుగల పేరు మీద దేవునికి ఏదో చేస్తున్నామన్నట్లుగా చేసి అందులోనే చాలా సార్లు అమాయకమైన ప్రజలను అత్యంత దారుణంగా చంపించిన సంఘటనలు పండుగలు ఇస్రాయేల్ ప్రజల్లో జరిగినాయి. దేవుడు పరిసయ్యులను సదుకేయులను ఎందుకు మెచ్చుకోలేదు తెలుసా? ఎందుకు మెచ్చుకోలేదంటే వారు బోయే సత్యం కాని బరువులు ప్రజల మీద పెట్టి వారు తమ వేలుతోనైనా వాటిని కదిలించారు. ఎప్పుడు పెడతారు ఆ బరువులన్నీ? పండుగలు ప్రకటించడం, మీరు వచ్చి బరులు అర్పించండి అని చెప్పడం, వాళ్ళు తెచ్చిన బరులను తిని తృప్తి పొందడం. సో వాళ్ళు ఇచ్చిన కానుకలు టెంపుల్లోనికి వస్తే వాటిని తీసుకుని వీళ్ళు ఎంజాయ్ చేయడం. ఈ దినాల్లో అదే కదా మినిస్ట్రీస్ లో జరిగేది. నేను ఈరోజు ఒక వీడియో చూసాను, సతీష్ కుమార్ కలవ టెంపుల్ చర్చ్ రూమ్ లో కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఒక ఆమెంట ఎంత ఎంత ఖర్చాగా చెప్తున్నాడు ఆ సాక్ష్యం అంటే చెప్పడానికైనా నాకు మనసెట్ వచ్చిందో. మన సంఘంలో ఒక ఆమె రోజు కూర వండుకొని తింటే ధనం ఖర్చు అయిపోతుందని, నీళ్లు పోసుకొని అన్నం తిని ఆ కూరకయ్యే డబ్బులన్నీ పోగు చేసి తీసుకొని వచ్చి సువార్తను ఇతరులకు ప్రకటించేటట్టు స్పాన్సర్ చేసింది దేవుడు గొప్పోడు అని చెప్తున్నారు. ఈయనేమో రోజుకొక్క సూట్ వేస్తాడు, వెనుక మీటింగ్ ఒక స్టేజ్ డెకరేషన్ పెడతాడు, అన్ని చేసి ఈయనేమో చాలా ఆనందంగా చాలా సౌఖ్యంగా సుఖంగా అన్ని చేయొచ్చు అట్లా సువార్త చెప్తాడు. ఈయన ఆమెమో నీళ్లు పోసుకొని అన్నం తిని పైకి వినడానికి అది ఎట్లుంది సమర్పణ? అదంతా ఎక్కడికి వెళ్తుంది? ఈయన బట్టకు ఈయన ఆడంబరాలకు ఎంత భయంకరం. అదే ఇస్రాయేల్ ప్రజలు చేసిన దేవుడు ఏమన్నా తెలుసా, ఇదిగో వారు ఆ పండుగలను అమావాస్య దినాలని ఉత్సవ కాలాన్ని నేను నియమించినట్లుగా జరిగించట్లేదు, వారి స్వలాభం కొరకు దాన్ని చేస్తున్నారు, ఇంకా దేవుడు దాన్ని ఏం చేస్తాడు
మార్పు వ్యక్తి చేస్తాం. ఇంకేం మాట అన్నాడు తెలుసా? రండి షేర్ విందాం. మొదటి అధ్యాయం 11-14 వచనాలు. యెహోవా సెలవిచ్చిన మాట ఇది, విస్తారమైన మీ బలులు నా కీల, దహన బలులకు పొట్టేలు బావుగా మేపిన దూడల క్రొవ్వులు నాకు బెక్కసమాయం. కోడెల రక్తమందయను, గొర్రెపిల్లల రక్తమందయను, మేకపోతుల రక్తమందయను నాకు ఇష్టం లేదు. నా సంగతిని కనబడవల్లని మీరు వస్తున్నారే, నా ఆవరణను తృప్తికి మిమ్మల్ని రమ్మన్నవాడను. మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణ. దాన్ని కనుతేకుడి అమావాస్యయు, విశ్రాంతినమును, సమాజమునకు ప్రకటనయు జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చుకొని జాలను. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు అసహ్యము, అవి నాకు బాధాకరము, వాటిని సహింపలేక విసికి ఉన్నా. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండినవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకోండి. మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని ఎంత స్పష్టంగా దేవుడు పండుగ అమావాస్య ఉత్సవ కాలాలని చెప్పి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏమంటున్నాడు వాటిని? హేయం, వెక్కసం. ఇంట్లో మన జీవితంలో కూడా ఉండి ఉండవచ్చు అది. వ్యక్తిగతంగా పైకి భక్తి ఉండి లోపల వాస్తవానికి దాని శక్తి లేని వారంగా ఉన్నామా ఉన్నామో పరీక్షించుకోవాలి. చాలాసార్లు బయటికి ఆడంబరాలు కనపడుతున్నాయి, కానీ లోపల అసలు నిజమైన శక్తి లేని వారంగా మనం ఉన్నామేమో ఒకసారి అని మనం ప్రశ్నించుకోవాలి. నాబోతు పొలాన్ని ఉపవాస దినం జరిపించి అనిపించింది నాబోతు దాన్ని చేసింది. ఎంత క్రూరురాలు యజ్బేల్. యేసుప్రభు ఎప్పుడు చెప్పారు పస్కా ఏంటది పండుగ? పండుగ రోజు చెప్పేశారు కదా యేసుప్రభు. అఫ్కోర్స్ అది ప్రవచనాత్మక యేసుప్రభు పస్కా మన మన పక్షం బలైపోవాలని ఓకే, కానీ వారికి ఆ పండుగ రోజే ఆ పని చేయాలనిపించింది. అంటే పండుగ రోజు ప్రజలంతా బిజీగా ఉంటారు, వీళ్ళు చేసే దుర్మార్గం ఎవరికి కనబడదు. సో అందరు బిజీగా ఉన్నప్పుడు పండుగలలో అంత చేస్తారు. గవర్నమెంట్ కూడా ఎక్కువ దుర్మార్గాలు చేసే తిట్టారు పండుగలనే పేర్ల మీద ఉన్నప్పుడే. ప్రజలంతా అలా ఉన్నప్పుడు దేవుని పేరు చెప్పి ప్రజలందరినీ మనసు డైవర్ట్ చేసేసి వాళ్ళ అవినీతి అక్రమాలన్నీ చేసేస్తా ఉంటారు నాయకులు. అదే దేవుడు ఇస్రాయేల్ ప్రజల్లో చూస్తున్నాడు కాబట్టి నేను వాటన్నింటినీ మాన్పి వేసేస్తాను. సో అదే చేస్తున్నాడు ఆయన. ఇప్పటికీ వారు కొన్ని కొన్ని చేస్తున్నారు, అయితే చాలా దినాలు వారు ఆ పండుగ లేకుండా ఏం లేకుండా ఉండాల్సి వచ్చింది ఇస్రాయేల్ ప్రజలు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇవి నా విటకాను నాకు ఇచ్చిన జీతం అనేది తన ద్రాక్ష చెట్లను గూర్చియు, అంజూరపు చెట్లను గూర్చియు చెప్పినది కదా. తనకున్న ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు దేవుడు ఇస్తే అది ఎవరిచ్చారనుకుంది? విటకాను ఇచ్చినారు. సో అన్య జనాంగాల వల్ల, అన్య దేవతల వల్ల దీవింపబడ్డాను అనుకుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, నేను వాటిని లయపరుతును, అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె. సో అడవి వలె మార్చేశాడు. చాలా దినాలు ఇస్రాయేల్ దేశం ఆ భూమి అలా అయిపోయింది, అడవిలో అయిపోయింది. మీరు నిర్గమా కాండంలో చదివితే దేవుడు ఆ ప్రజల్ని ఆ భూభాగం దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, అయితే నేను వారిని చంపేస్తాను, మీకు ఆ భూమిని ఇస్తాను, అయితే అందరిని ఒకటిసారి లయపరచాను. ఎందుకంటే ప్రజలందరూ ఒకవేళ చచ్చిపోతే అప్పుడు జంతువులు వచ్చి మీ మీద పడి మిమ్మల్ని భక్షిస్తాయి, కాబట్టి మెల్లమెల్లగా నేను వారిని సంహరించి మీకు ఆ భూభాగాన్ని ఇస్తాను. ఎంతమంది చదివినారో నాకు తెలియదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? రివర్స్ చేస్తున్నాడు. అప్పుడేమో జంతువులు రావద్దని వారికి ప్రొటెక్షన్ ఇచ్చిన దేవుడు, ఇప్పుడు దేవుడే దాన్ని అడవిగా మార్చి దేవుడే వారి మధ్యలోనికి జంతువులను పంపించి దేవుడే ఆ జంతువుల చేత ప్రజల్ని. ఇది లిటరల్ గా జరిగింది ఇస్రాయల్ దేశంలో, లిటరల్ గా మళ్ళీ జరుగుతుంది. చూడండి ప్రకటన గ్రంథం
ఆరవ అధ్యాయం నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం ఏడవ వచనం, ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడును, దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు, పాతాల లోకము వారిని వెంబడించను, ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసం చంపటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వారికి. సో ఏం చేస్తున్నాడు, మృగాలు పంపిస్తున్నాడు. హోషేయ గ్రంథంలాగే చెప్తున్నాడు, మృగాలు వస్తాయి, ఆ మృగాల ద్వారా ఆ ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లను తినేస్తాను, అదంతా అడవిలాగా చేస్తాను అన్నాడు. అడవిలాగా చేసి ఇస్రాయల్ ప్రజల్ని భూ జంతువులకు అడవి మృగములకు వారిని అప్పగిస్తూ వారిని శిక్షించే కాలం ఉన్నది. శిక్షించినాడు, ఇంకా శిక్షించబోతున్నాడు సమయ కాలంలో. 13వ వచనం, అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకుని శృంగారించుకుని బయలుదేవతలకు ధూపం వేసి ఇంటును బట్టియు, దాని వెతుకాలను వెంటాడి ఇంటును బట్టియు, నేను దాన్ని శిక్షించును. ఇదే యెహోవా. సో దేవుని ప్రజలైన ఇస్రాయేలు ప్రజల్ని దేవుడు శిక్షించబోతున్నాడు. ఎందుకు, అది ఇతర దేవతల్ని బయలు దేవతలు ప్లూరల్ ఒకడు ఒకటిగా అంటే ఒక్కొక్క ఊరుకు ఒకటి ఉంది మన గ్రంథం ఉంటారు కదా, ఏమంటారు గ్రామ దేవతలు అంటారు, పేరు వేరుగా ఉంచు కానీ ఫైనల్ గా వాళ్ళు చేసేది సాతాన. సో బయలు దేవతలు అన్నప్పుడు ప్లూరల్ ఒకటే దగ్గర కాదు, అంతటా ఉన్నత స్థలంలో కట్టుకొని లేకపోతే చెట్ల క్రిందకు వెళ్ళి దేవుడు ప్రవక్తల గ్రంథాలు వివరిస్తాడు. మీరు పచ్చని చెట్టు ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళి ధూపం వేయడం ప్రారంభించారు, ఎక్కడ కొండబడితే అక్కడికి వెళ్ళి గుహలు చేసి అందులో ధూపం వేయడం ప్రారంభించారు. సో అలా వారు పాపం చేస్తున్నారు, బయలు దేవతలను ఆరాధించినారు. దాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, శిక్షించారు. అయితే ఇదంతా శిక్ష. రెండవ వచనం నుండి 13వ వచనం వరకు కూడా ఈ కాలం శ్రమల కాలాన్ని మనం తెలియజేస్తున్న భాగం. 14వ వచనం చూడండి, 14వ వచనం మొదటి భాగం ఏంటి, మొదటి పదం తిమ్మట. సో ఆఫ్టర్ దట్, దాని తర్వాత అంటే ఈ శ్రమల తర్వాత దేవుడు, ఇది శ్రమల కాలం మధ్య భాగంలోనే జరుగుతుందండి, మధ్య భాగంలోనే ఈ వచనం నెరవేరుతుంది. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతుంది. కోపం పోయింది, ఉగ్రతం పోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. సో దట్స్ గాడ్స్ నేచర్, అది దేవుని స్వభావం. ఆయన నిరంతరము కోపపడు దేవుడు, ఆయన కోపము నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సో ఆయన దయ చూస్తున్నాం, ఆయన ప్రేమ చూస్తున్నాం. పిమ్మట, సో ఈ శ్రమ అయిపోయిన తర్వాత, ఉగ్రత అయిపోయిన తర్వాత, కోపం అయిపోయిన తర్వాత, పిమ్మట నేను దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి తీసుకుని పోదు. సో ఈ అరణ్యంలోనికి తీసుకుని పోయినది అనేది లిటరల్ గా జరుగుతుంది. శ్రమల కాలము మధ్యలో క్రీస్తు విరోధి వారి అసలు రూపం బయట పెట్టి ఇస్రాయేల్ ప్రజల్ని అటాక్ చేయడం ప్రారంభిస్తారు. అంతవరకు వారితో ఎట్లుంటాడు, సమాధానం, ఒక నిబంధన ఉంటుంది వానికి వారితో కదా, నేర్చుకున్నా ఆ నిబంధన అతిక్రమిస్తాడు. దాన్ని అతిక్రమించి 3.5 సంవత్సరాల తర్వాత వారికి వ్యతిరేకం అవుతాడు. అప్పుడు దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని అరణ్యానికి తీసుకొని పోతాడు. మనం నేర్చుకున్నాం సెలా పెట్రా అనే ఒక స్థలానికి వారిని తీసుకొని పోతాడు అనే విషయాన్ని. దానికి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనకు ఒక స్త్రీ కనపడుతుంది. చాలా మంది ఆ స్త్రీ ఎవరంటే సంఘం అని చెప్తారు, 90% మంది చర్చెస్ బహుశా ఈ మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 99% అట్లే చెప్తారు సంఘము అని. సంఘం కాదు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది సంఘము కాదు, ఇశ్రాయేలు. ఆ స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు. దాన్ని గుర్తించడానికి మనకు 12వ అధ్యాయం మొదటి వచనంలో ఒక క్లియర్ ఏమంటారు గోస్ ఉంది చూడండి.
ఒక గొప్ప సూచన, అప్పుడు పరలోకం ఒక గొప్ప సూచన కనబడిన, అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును. సో ఇది శిరస్సు మీద చంద్రుడు 12 నక్షత్రాలు ఉన్నాయి. తర్వాత పాదముల కింద సూర్యచంద్రుడు ఉన్నారు, రైట్. ఎవరు? ఆదికాండం చాలా స్పష్టంగా, ఆదికాండం యోసేపుకి వచ్చిన కాలంలో మనం చూస్తాం అది ఎవరు అంటే ఇస్రాయేల్. యోసేపుని గురించి, యోసేపు ప్రజల గురించి, యోసేపు దేవుడు ఇచ్చిన ఒక దర్శనం కదా, దాంట్లో క్లియర్ గా చెప్తాడు ఎవరు ఇస్రాయేల్ ప్రజలు. సో ఆ స్త్రీ ఎవరు అంటే ఇస్రాయేల్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏం చేస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజల్ని ఆరో వచనం చూడండి, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషిపోవాలని దేవుడు ఆమెకు ఒక స్థలము దినాలు 1260 దినాలు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ట్రిబ్యులేషన్ లో ఏం జరుగుతుంది అంటే, దేవుడు ఇస్రాయేల్ ప్రజలను అరణ్యంలోకి తీసుకొని పోయినప్పుడు అరణ్యంలో దేవుడు వారితో ప్రేమగా మాట్లాడు. సో ఏం జరుగుతుంది అరణ్యంలో అంటే, దేవుడు ఏదైతే అరణ్యంలో నిర్గమకాండం నుంచి, నిర్గమకాండం సంఖ్యాకాండంలో వారు అక్కడికి వెళ్ళి అందులో ప్రవేశిస్తారు కదా, ఆ భాగం వరకు కూడా దేవుడు వారి మధ్యలో చేసిన అద్భుతాలు, అరణ్యంలో చేసిన అద్భుతాలన్నీ మళ్ళీ చేస్తాడు ఇక్కడ అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి. సో మళ్ళీ అక్కడ మన్నా కురిపింపబడుతుంది, మళ్ళీ మన్నా తింటారు. సో మళ్ళీ అక్కడ వారు బండలో నుండి నీళ్లు తాగుతారు. దేవుడు వారి మీదకి తీసుకొని వచ్చిన ఆశీర్వాదం లేకపోతే అదంతా మళ్ళీ వారికి చూపెట్టి, ఇదిగో అరణ్యంలో మిమ్మల్ని దర్శించిన వాడను నేనే, ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ దర్శిస్తున్నాను చెప్పి దేవుడు తనను తాను వారికి బయలుపరుచుకుంటాడు, వారితో ప్రేమగా మాట్లాడతాడు. హోషేయ గ్రంథం 2 సో నిర్గమకాండము సంఖ్యాకాండం ఉన్న వారిని మళ్ళీ ఇస్రాయేల్ ప్రజలకు అక్కడ నెరవేరుతాయి. 15 వచనం చూడండి, అది ఇంకా క్లియర్ చేస్తుంది మనకు. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తుంది. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట్టు నుండి నా మాట విను. సో సేమ్ అలాగే నీకు అర్థమవుతుంది కదా, అరణ్యంలో తీసుకుని వెళ్తాను అరణ్యంలో అప్పుడు ఎట్లా మాట్లాడిందో విందో ఇక్కడ అలాగే ఉంటుంది. సో ఇస్రాయేల్ ప్రజలకు మళ్ళీ ప్రజాపతి ఇక్కడ వారు ఏమయ్యారు, అరణ్యం అంతా దాటిన తర్వాత ఎక్కడికి వచ్చారు, కానాలోనికి వచ్చారు, రైట్. సో ఆశీర్వాదంలోనికి వచ్చారు, సమృద్ధిలోనికి వచ్చారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత, అరణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సమృద్ధిలోనికి, అవేళ పరిపాలనలోనికి వాళ్ళు తీసుకుని రాబోతారు. అయితే అది రావడానికంటే ముందుగా 15 మీరు చూస్తే అక్కడ ఒక ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తారు. ఆకోరు లోయ ఎక్కడ ఉంది చెప్తారా? ఆకోరు, ఆకోరు లోయ. దీని మీద మీరు మెసేజెస్ కూడా విన్నారు, నేనే బోధించాను. యెహోషువ గ్రంథం 7 ఇప్పుడు చెప్పాలి, అధ్యాయం చూస్తానని మీకు చెప్తాను. ఆకాను పాపం చేసినప్పుడు అతన్ని అతని కుటుంబాన్ని రాళ్లతో చుట్టు కొట్టి చంపేశాను, చంపేసిన తర్వాత దాన్ని ఒక పాడు దిబ్బగా పెట్టినాను. పెట్టిన తర్వాత అక్కడ ఆ లోయను మనం చూస్తున్నాం, 26 వచ్చిన వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం ఇచ్చిన వాడి మళ్ళీ అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అంటే బాధ లోయ. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారంగా మారుస్తాను.
సో ఎక్కడైతే వారు బాధపడ్డారో శిక్షణ పడ్డారో అక్కడే నిరీక్షణ దేవుడు వారికి ఇస్తాడు. అయితే ఇందులో మరొక విషయాన్ని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు నేర్పిస్తున్నాడు. ఆకోరులో అసలు అక్కడ అలా జరగడానికి గల కారణం ఏంటి? ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడు? ఏం పాపం చేశాడు? శపితమైన తీసుకున్నాడు. ఒక పట్టణాన్ని దేవుడు శపిస్తే ఆ శపింపబడిన పట్టణంలో కొంతను వాడు శపితమైన వాళ్ళని ఉంచుకున్నాడు. సో ఇస్రాయేల్ ప్రజలకు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇదిగో మళ్ళీ నేను శపించిన పట్టణంలోనిది మీరు తీసుకునవద్దు అని చెప్తున్నాడు అన్నమాట. దేవుడు శపించిన పట్టణం ఏంటి? ప్రకటన గ్రంథం 17:18 అధ్యాయంలో మీకు ఒక పట్టణం కనబడుతుంది. దేవుడు దాన్ని శపించాడు ఆ పట్టణాన్ని. ప్రకటన గ్రంథం 17:18 మీకు ఒక పట్టణం కనబడుతుంది. ఏంటి ఆ పట్టణం? మహా పట్టణం. ఏంటి అది? ఆ పట్టణం పేరేంటి? 2వ వచనం 18వ అధ్యాయం అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా నేను మహా బబులోను కూలిపోయిన. సో బబులోను, మహా బబులోను శపింపబడిన పట్టణం. ఆ బబులోను ప్రారంభం ఎవరు చేశారు? బాబెలు. ఎవరు కట్టారు? నాయకుడు నిమ్రోద్. సో నిమ్రోద్ క్రీస్తు విరోధి. నిమ్రోదే క్రీస్తు విరోధి. సో ఆ క్రీస్తు విరోధి నిమ్రోదు నాయకత్వంలో ఆ బబులోను కట్టబడింది, బాబేలు కట్టబడింది. అక్కడ నుండి అశ్షూరు ప్రారంభించినాడు వాడు. అలా వానికి ఒక రాజ్యం స్థాపించుకున్నాడు. రైట్, మీకు అందరు గుర్తున్నారు, అందరు నేర్చుకున్నారు. సో ఇప్పుడు ఆ పట్టణం తిరిగి కట్టబడుతుంది. బాబిలోన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాక్. ఓకేనా? మీకు గుర్తుంటే ఇరాక్ మీద అమెరికా దాడి చేసింది. ఇరాకీ తన సైన్యాన్ని పంపించి ఇక్కడ ఇరాక్ కి ఒక రాజు ఉండేవాడు, అతన్ని చంపేసి అమెరికా దాన్ని తన ఆధీనం తీసుకుని అక్కడ చాలా ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ప్రవకాలు చేసింది. ఎందుకు అమెరికా అంత ఇంట్రెస్ట్ గా ఇరాక్ వెళ్ళింది అంటే కారణం వారికి తెలుసు అది బబులోను. అక్కడ నిమ్రోద్ దేహం ఉంది, దాచిపెట్టారు నిమ్రోద్ దేహాన్ని. మీకు ఒకవేళ మీకు హిస్టరీ తెలిస్తే ఈ అటువైపు ప్రజలు ఏం చేసేవారంటే దాన్ని ఎంబామింగ్ చేసి వారి బాడీస్ ని చాలా భద్రంగా కాపాడారు. సో నిమ్రోద్ బాడీ ఇంకా ఉందండి, ఇదంతా స్పెక్యులేషన్. బహుశా అమెరికా వారికి ఆ బాడీ దొరికి ఉండవచ్చు, వారు దాన్ని తీసుకుని వెళ్ళి ఉన్నారు అని నమ్ముతారు. ఒక చోట అమెరికాలో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది, ఆ సీక్రెట్ ప్లేస్ లో దాన్ని దాచిపెట్టారని కూడా చెప్తారు. ఆ ఏరియా 51 అనే ఒక స్థలం ఉంది అమెరికాలో, అక్కడికి ఎవ్వరు వెళ్ళడానికి దాని మీద ప్లేన్స్ కూడా ఎగరదు. డెజర్ట్ ఏరియా, ఒక ఎడారి ప్రాంతం అది, దానికి ఎవ్వరిని అనుమతించదు. అక్కడ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది అమెరికా. బహుశా అక్కడ దాన్ని పెట్టి ఉండవచ్చు, అది దొరికిందని చాలా మంది అంటారు. ఇరాక్ వాళ్ళు వెళ్ళడానికి గల కారణం అది. ఇరాక్ మళ్ళీ కట్టబడబడుతుంది, అంటే బబులోను మళ్ళీ కట్టబడుతుంది. అది వ్యాపార కేంద్రంగా మారుతుంది. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఈ శ్రమల కాలం సంఘం ఎత్తబడే ముందు పీస్ ట్రీటీ జరుగుతుంది కదా ఇస్రాయేల్ ప్రజలకు, చుట్టూ అరబ్ నేషన్స్ కి, ఆ ముస్లిం దేశాలకు మధ్యలో ఒక సమాధాన ఒప్పందం జరుగుతుంది. ఆ సమాధాన ఒప్పందంలో ఒక భాగం అయి ఉండవచ్చు అది కట్టడం, ఇరాక్ ని కట్టడం, ఆ బబులోను కట్టడం. సో అది కట్టిన తర్వాత అక్కడ నుండి అపవాది అది క్రీస్తు విరోధి ఏలడం కూడా జరుగుతుంది. సో ఆ బబులోను అనే ఆ పట్టణం శపింపబడింది. సో దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో మీరు ఆ పట్టణంలో దేన్ని తీసుకోవద్దు, ఎలా ఆకాను శపితమైన దాన్ని తీసుకున్నట్లుగా మీరు శపితమైన పట్టణంలో తీసుకోవద్దు. అంటే ఆ బబులోనుకు మీకు ఏం సంబంధము ఉంటుంది? సో అలా సంబంధం లేని ఒక శేషం ఉంటుంది దేవుడి కొరకు. ఆ సంబంధం లేని శేషాన్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? అరణ్యంలోకి తీసుకెళ్తాడు. అక్కడ వారితో ప్రేమగా మాట్లాడతాడు. ఆ శేషానికే తను తాను బయలుపరుచుకుంటాడు. ఆ శేషం తప్ప మిగతా అందరిని దేవుడు చంపేస్తాడు ఆ శ్రమల కాలంలో. మరొక వచనం దయచేసి ఆకూరులో చూడండి, 65వ అధ్యాయం విషయాల కింద 10వ వచనం. విషయాల కింద 65వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి అను
ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా. సో అది వెళ్ళింది. సో దేవుడు దాన్ని మాదాలోయను నిరీక్షణ ద్వారంగా మార్చడను మనం చూస్తున్నాం. యెహోషువ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. యెహోషువ కాలంలోనే వారు ఎరికో పట్టణాన్ని ముట్టడి వేసి దాన్ని గోడలు పడగొట్టారు. దేవుడు పడగొట్టాడు. తర్వాత అందులో వెళ్ళారు. ఆ విధంగా యేసు ప్రభు వస్తాడు. వచ్చిన తర్వాత శపితమైన బబులోను లో ఎవరైతే దాంట్లో పాల్గొన్నాడో వారిని దేవుడు అరణ్యంలో తీసుకువెళ్తాడు, ఇస్రాయేల్ ప్రజలు. అందుకే మీరు 18వ అధ్యాయంలో చదివితే ప్రత్యేకతలో అందులో నుండి బయటికి రండి అని పిలుస్తా ఉంటాడు. ఆ పట్టణంలో నుండి బయటికి రండి అని పిలుస్తా ఉంటాడు. 16-17 వచ్చినాడు. అది ఇచ్చటి నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతూ ఇదే యెహోవా వాక్కు. అక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఇక నుండి బయలు అనే పేరు మీద దేవుడిని పిలువ, బయలు అంటే కింద యజమానుడు అని ఇచ్చినాడు. యజమానుడు కాదు కానీ నా పురుషుడవు, నా భర్తవు అని పిలుస్తావు, భర్త అని పిలుస్తారు అని తిరిగి వారిని దేవుడు సమకూర్చుకునే సందర్భం లేదా వారితో సమాధాన పడే సందర్భాన్ని చూపెడుతున్నాడు. యెషయా 54 అధ్యాయం, యెషయా 54 అధ్యాయం 5 వచనం చదవండి. 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. రైట్. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. సో ఇస్రాయేల్ ప్రజల్ని ఉద్దేశించి దేవుడు ఇస్రాయేల్కు భర్త అనే విషయాన్ని చూపెడతాం అని చెప్తున్నాడు. ఆమె బయలు అని పిలువక యజమానుడు అని పిలువక నా పురుషుడా, నా భర్త అని పిలుస్తుంది. 23 చూడండి. 23 తెలుగు బైబిల్లో ఇది తర్జుమా సరిగ్గా జరగలేదు, రాంగ్ ట్రాన్స్లేషన్ ఉంది ఇక్కడ. కానీ 12 వచనం చదువుతున్నాను. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాట ప్రకటింపు, ద్రోహిణి వగు ఇస్రాయేలు తిరిగిరము, ఇది యెహోవాకు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృప గలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. యెహోవా వాక్కు, దేవుడని యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టుకున్న అన్యులతో కలుసుకున్నట్టుకు నీవు ఎటువంటి పోయిన నీ దోషమును ఒప్పుకొనుము, ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను నీ యజమానుడను అనుంది. అది యాక్చువల్ ట్రాన్స్లేషన్ ఏముండాలంటే నేను నిన్ను పెళ్లాడిన వాడును లేదా నిన్ను వివాహం చేసుకున్న వాడును అంటారు. ఇదే యెహోవా వాక్కు. నేను ఒక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకనొక కుటుంబం నుండి ఇద్దరిగాను మిమ్మల్ని తీసుకుని సీయోనుకు. సో వారిని దేవుడు ఏ విధంగా వారి సమకూర్చబోతున్నాడో అనేది అక్కడ తెలియజేస్తామండి. సమకూర్చినప్పుడు వారు ఆయన ఏమని పిలుస్తారు, బయలు అని కాదు నా పురుషుడా, నా భర్త అని పిలుస్తారండి. తిరిగి ఆ సంబంధం ఏర్పడుతుంది, తిరిగి వారిని దేవుడు చేర్చుకుంటాడు అనే విషయాన్ని చూస్తున్నాం. 17 వచ్చింది. అది ఇక మీదట బయలు దేవతల పేర్లను జ్ఞాపకం చేసుకునకుండు, అవి దాని నోట రాకుండా నేను చేసుకున్నాను. దేవుడు వారి భక్తిహీనతను మాంపి వేస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు, వారిని క్షమిస్తాడు, వారిలో తన ఆజ్ఞలు ఉంచుతాడు. 21వ అధ్యాయం ప్రకారంగా నిబంధన వారి హృదయాల్లో దేవుడు రాస్తాడు, వారి మనస్సుల మీద. 8వ అధ్యాయం ప్రకారంగా అది జరుగుతుంది. 18 ఉంచుతుంది. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయను, క్రొత్త నిబంధన చేస్తాడు. విలును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మానిపించి వారిని నిర్భయముగా నివసింపజేయు. ఇప్పుడు ఇస్రాయేల్ ఏం జరుగుతుందని యుద్ధం కదా, కత్తులు కటాలు కత్తులు కటాలు లేకపోయినా అన్ని గన్స్. ఇస్రాయేల్ దేశం మిలిటరీగా అత్యంత పవర్ఫుల్ నేషన్. మీరు రీసెంట్ గా మోడీ ఒక గన్ పట్టుకుని ఫోటో దిగినారు, చాలా వైరల్ అయిన ఫోటో. ఆ గన్ ఎక్కడ చూసిందంటే ఇస్రాయల్ నుంచి వచ్చింది. సో ప్రతి దేశం ఇస్రాయల్ దేశం నుండి వెపన్స్ తీసుకోవడానికి ఇష్టం, అంత పవర్ఫుల్ వెపన్స్. దేవుడు ఏమంటున్నాడు, రాబో కాలంలో నేను యుద్ధాన్ని మానిపేస్తాను. అంటే యుద్ధం లేకుండా అవుతుంది, ఎందుకంటే సమాధానం, అప్పుడు నిజమైన సమాధానం, శాంతి ఈ భూమి మీద స్థాపించబడుతుంది. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మానిపించి వేస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, పదకొండవ అధ్యాయం
ఆరు నుంచి తొమ్మిది వచ్చిన ఆయన క్షమించండి రెండవ అధ్యాయం వచ్చింది రెండవ అధ్యాయం నాలుగు రెండు నాలుగు ఆయన మధ్యవర్తి అయి అన్య జనులకు న్యాయం తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదికి జనము ఖడ్గమెత్తకు యుండును యుద్ధము చేయ నేర్చుకునుట ఇక సో యుద్ధం అయిపోతుంది ఈ మాట యునైటెడ్ నేషన్స్ ఎంట్రన్స్ లో పెద్దగా రాసుకుంటుంది ఐక్యరాజ్య సమితి ఆఫీస్ న్యూయార్క్ ఉంది వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు చేస్తారు ఆ పనులు మేమే నిజమైన శాంతి యుద్ధం మాన్పిస్తాం మేము యుఎన్ఓ వచ్చినప్పటి నుండి ఎక్కువ యుద్ధాలు అది వచ్చినాకనే యునైటెడ్ లీగ్ ఫామ్ అయినాకనే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది యుద్ధాలు మాన్పివేయడం వాళ్ళు కాదు చేయాల్సింది ఎవరు చేస్తారంటే చేసి ప్రభుత్వం చేస్తారు ఆయన వచ్చినప్పుడే అది జరుగుతుంది ఆయన వచ్చినప్పుడు కేవలం యుద్ధం మాన్పడం మాత్రమే కాదు ఆయన భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నిబంధన చేస్తారు అంటే సృష్టి అంతటి కూడా మళ్ళీ రీబర్త్ చూస్తున్నాడు క్రొత్త జన్మ చూస్తుందన్నమాట పునర్జన్మ సృష్టి కూడా జరిగే కాలం అది 1000 సంవత్సరాల పాలన యెషయా 11వ అధ్యాయం చూస్తుంది అప్పుడు భూ జంతువులన్నీ కూడా వారి క్రూరత్వాన్ని వదిలేస్తాయి యెషయా 11వ అధ్యాయం 6-9 వచ్చిన చదవండి తోడేరు గొర్రెపిల్ల యుద్ధ వాసం చేయును చిరుతపుల మేక పిల్ల యుద్ధ పండుకొను దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని ఆవులు ఎలుగులు కూడి మేయుని వాటి పిల్లలు ఒక చోటనే పండుకొను ఎదువేయునట్లు సింహము వావు పాలు గుడిచి పిల్ల నాగుపాము పుట్ట యుద్ధ ఆటలాడును విడనాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి నా పరిశుద్ధ పర్వతం అందంతటిని ఏ మృగమును హాని చేయదు నాశనం చేయదు సముద్రము జలంతో నిండి లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో సముద్రము జలములతో నిండిన లోకము యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి దాని మీద ఎక్కువ ప్రసంగాలు చేస్తుంటారు మనలు అది ఇప్పుడు జరగదు వేళ్ల పాలన జరుగుతుంది నిజంగా జ్ఞానం ఉంటుంది ప్రజలందరికీ జ్ఞానం ఎందుకంటే దేవుడు తన ధర్మశాస్త్రం తన క్రొత్త నిబంధన ఎక్కడ రాస్తారంట రాతి పలకల సో దేవుడు భూ జంతులతో నిబంధన చేస్తాడు అంత మాత్రమే కాదు ఆ సృష్టి పునర్జన్మను చూస్తుంది దయచేసి మత్తయి వార్త 19వ అధ్యాయం యేసు వారితో ఇట్లా ప్రపంచ పునర్జన్మ మందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశ్రయుడు అయినప్పుడు వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆశ్రయుడు ఇస్రాయేల్ 12 గోత్రముల వారికి ప్రపంచ పునర్జన్మ మందు ఆయన తన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నాడు ఎప్పుడది 1000 సంవత్సరాల పాలు అప్పుడు సృష్టి కూడా వేచి చూస్తున్న దినం అది ప్రతి సోమ్యుడు రాసిన పత్రిక 8వ అధ్యాయం సృష్టి మిగుల ఆశతో తీరి చూస్తుందంట ఈ దినం కొరకు 19వ వచనం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చుచ్చు కనిపెట్టుచుంది ఏదైనా సృష్టి నాశనములకు లోనైనా దాస్యములను విడిపిబడి దేవుని ప్రియుడు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందున నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారి మూలముగా సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలకూర్చు ప్రసవ వేదన పడుచున్నదని తెలుగుతుంది సో సృష్టి మూలుగుచుంది కంటే రెండవసారి రావడం కొత్త నిబంధన చేయబడడం అనే దినం వరకు చూస్తాం హోషే గ్రంథం 19వ వచ్చింది నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన ఏ తీర్చడం వలన తీర్పు తీర్చి దయదాక్షిణ్యములు చూపటం వలన నేను తీర్పు తీర్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు ప్రధానం చేసుకుంటాడు తిరిగి సమకూర్చు వారు ఏకమైపోతారు నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నేను ప్రధానం చేసుకున్నాను ఆ దినము నేను మనవి ఆలకింతును ఆకాశ పనివి నేను ఆలకింపగది భూమి యొక్క మనవి ఆలకించను భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా ఇజ్రాయేలు చేయి మనవి ఆలకించను
సో దేవుడు ఇక్కడ ఏదైతే భౌతికమైన దాన్ని తీసేశాడో ఇక్కడ మళ్ళీ ఆ భౌతికమైన ఆశీర్వాదాన్ని వారికి ఇస్తాడు. మూడు కాపులు, ఫుల్ పంట, ఫుల్ వర్షం, సమృద్ధి, ఎక్కడ చూసినా సమృద్ధి. ఆ 1000 సంవత్సరాల పాటలో ప్రజలందరూ భూమి అంతా చూస్తుంది, భూమి అంతా కూడా ధాన్యాన్ని, ద్రాక్షరస తైలము ఇస్తుంది. ఇవి మూడో వచ్చిన నేను దానిని భూమి అందు నా కొరకై విత్తుదు. అక్కడ ఏమన్నాడు ఇజ్రాయెల్ అంటే ఏంటి? విత్తవాడు, నాటువాడు లేదా పెరిగి పెరిగి వేయవాడు, చెదరగొట్టుకోడు కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? నాటుతాడు. సో రివర్స్ చేస్తాడు అన్నమాట, పెరిగిన దాన్ని తీసి నాటుతాను, నేను దాన్ని మళ్ళా ఆకులకై నాటుతాను, జాలినొందరి దాని యందు నేను జాలి దోరుహామానగా జాలినొందరి. ఇప్పుడు జాలినొందరి దాని యందు జాలి నా జనము కాని వారితో, లో అమ్మి అనగా నా జనము కాదు. ఇప్పుడు నా జనము అని పెడతాడు, నా జనము కాని దాని వారితో మీరే నా జనము అని నేను చెప్పగా వారు నీవే నా దేవుడు అని యెహోవా. అయితే ఈసారి వారిని నాటడం మళ్ళీ పెరిగి వేయకుండా నాటుతారు. చూడండి ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం, వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశం నుండి వారు ఇక పెరిగి వేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిత్యము నిత్యత్వంలో కూడా ఇస్రాయేలు, సో అబ్రహాంతో దేవుడు చేసిన నిత్య నిబంధన అంటే నిత్యం ఉండే నిబంధన ఇక్కడ నెరవేరుతుంది.